नमस्ते नेनु इरोजु अंदर की इष्टवैना चना मसाला दाल फ्राई चेस चूपिंचबोतुन्नानु इलागा दानिकी मनं पच्चिशनगपप्पु तीसुकोवालि इंदुलो राळ्ळु एमी लेकुंडा चूसी मनं तीसुकोवालन्नमाट ई शनगपप्पुनि मनं ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని వాష్ చేసేయండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసేయండి. అలాగా వాష్ చేసి వాటర్ వేసుకున్న శనగపప్పు ఇది వేసి ఒక 3-4 అవర్స్ నాననివ్వాలన్నమాట. ఇలా నానుతుంది. నానిన తర్వాత ఇలా ఉంటుంది. 3-4 అవర్స్ నానిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట పప్పు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నీళ్ళన్ని ఉంచాలి. ఉంచేసి మనం శనగపప్పు फिल्टर तड़ी लेकिन मन इला चूँ किन्ने जल्लेड गुड्डु पेट्टुकुन्ना दींट की शनगपप्पु नीट निंडी नेला वाटर निंडी इला इला मोत्तम पप्पंता इला वड़पोसेसुकोंडि नीरंता मोत्तम किंदकी वच्चेसे वरकु मन ఇలాగా ఉంచాలి కొద్దిసేపు. ఇలాగా ఒక 3-4 నిమిషస్ వదిలేస్తే ఎక్కడైనా తడి ఉన్నా కూడా నీరంతా దిగిపోతుంది కిందకి. ఇప్పుడు మనం కొద్దిసేపు వదిలేసాం కదా, ఈ కాస్త నీరు ఉన్నది, ఆ నీరు దిగిపోయింది. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఒక పళ్ళల్లో పెట్టుకోండి. క్లాత్ వేసేసుకోండి. వేసేసుకొని ఈ పప్పుని ఇలాగా పరిచేసినట్టు వేసేసుకోండి. పల్చగా పర్చేసి ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి. ఒక్క పావు గంట అలాగా ఎండలో పెట్టుకోండి. లేదు అంటే ఇలాగ మామూలుగా ఫ్యాన్ కిందైనా ఇలాగ కొద్దిసేపు తడి ఆరనివ్వండి. కొంచెం సేపు ఒక అంటే ఫ్యాన్ కిందైనా కూడా ఒక పావు గంట అరగంట తడి ఆరితే చాలు. ఎండలో అయినా కానీ పావు గంట చాలు. ఇప్పుడు ఇది కొంచెం నేను తడార్నిస్తాను. ఇప్పుడు అరగంట ఆరిన బేవి ఈ శనగపప్పుని మనం ఇప్పుడు ఒక బౌల్ లో తీసేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ మీద కూడాను. ఇప్పుడు ఈ పప్పు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఇప్పుడు ఈ పప్పు వేసేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకుందాం. పట్టనంతా వేసుకుందాం. అంత పట్టేస్తే అంతా వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు. నేను 2 డ్రిప్పులు వేస్తాను. ఇలాగా కలపండి. నూనె వేసిన తర్వాత మళ్ళీ ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం మనం ఇది శనగపప్పు కుక్ అవడం ఆగిపోతుంది కదా, అంటే వేగిపోతున్నట్టు అన్నమాట. ఇదో చూడండి, ఈ కల్లు వచ్చేసింది. ఇంకొంచెం ఇంకొక 30 సెకండ్స్ అలా అయితే మనకి పూర్తిగా క్రిస్పీగా వచ్చేస్తాయి. చూడండి, పూర్తిగా వేపు ఆగిపోయింది కదా వేగడం. కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. ఇది ఇలా మనకి పట్టుకుంటే గలగలమంటాయి. చూడండి, సౌండ్ వస్తుంది కదా, ఇంకా వేగిపోయినట్టే. ఇప్పుడు మనం ఇవి తీసేద్దాం. మనం తగ్గిద్దాం. తగ్గించి ఇవన్నీ తీసేసుకుందాం. ఇదిగా వేసేయండి. వేసేసి ఇలాగా ఒకసారి కలిపేసి ఉంచేస్తే సాల్ట్ వేడి మీద వేసేస్తే బాగా పట్టేస్తుంది. మిగిలిన పప్పు కూడా ఇలాగే వేయించేసుకుందాం. అలాగే వేయించేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది కూడా మనం వేగే వరకు ఇలా కలుపుతూ ఉండి వేగిన తర్వాత తీసేద్దాం. మనం ఇవి వేగిపోయి ఇవి కూడా తీసేద్దాం. చూడండి, పప్పు గలగల్లాడుతూ ఎంత చక్కగా వేగిందో, గుల్లగా వేగిందనమాట. ఇలా గుల్లగా వేగడం వల్ల బాగా రుచిగా ఉండి బాగుంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం మనకి ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ ఏమైనా మీరు కలుపుకోవచ్చు. నేను చాట్ మసాలా తీసుకున్నాను. అలాగే కొద్దిగా కారం కూడా మీ టేస్ట్ బట్టి కొంచెం ఎక్కువ తక్కువగా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకుందాం. ఈ చాట్ మసాలా, ఈ సాల్ట్ కొంచెం వేసి బాగా పట్టేలా కలుపుకుంటే
బాగా కలిసేలాగా కలుపుకున్నాం. ఇది మనకి జర్నీస్ లో అది బాగా బాగుంటుంది. స్నాక్స్ గా ఏదో ఒకటి తినాలనుకుంటాం కదా, అలాంటప్పుడు యూజ్ చేసి ఉంచుకుంటే జర్నీస్ లో అది బాగుంటుంది. ఇంట్లో కూడా అస్తమానం అవి ఇవి కాకుండా పప్పులే కాబట్టి కొంచెం పిల్లలు బోర్ కొట్టి ఏదైనా తినడానికి ఇవ్వమన్నప్పుడు కొంచెం పప్పులు ఇవి వేసేస్తే నెమ్మదిగా తింటూ ఉంటారు. టైం పాస్ బాగుంటాయి ఇవి. ఇలాగా మీరు శనగపప్పు పెసరపప్పుతో చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇలాగా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం చాట్ మసాలా అవి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు చాలా ఒకటే చూసుకొని కలుపుకోండి, కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఇవి తింటానికి రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి తప్పకుండా ట్రై చేసి కూడా చూడండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇవి. పప్పు బాగుంటుంది, తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట దాల్ ఫ్రై. మీరు మీ ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. యూట్యూబ్లో ఉన్న ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.